విఫలమైంది కాబట్టి దేశానికి రోల్ మోడల్ గా ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పతకాలను దేశమంతా విస్తరించి ఒక భావి ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి చేస్తాడని కేసీఆర్ గారి మీద ప్రజలకు విశ్వాసం ఉన్నది. దానికి అనుగుణంగానే మున్ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన భీమకల్ మండల ప్రజల పక్షాన నేను కోరుతా ఉన్నా. జై కేసీఆర్. ఈరోజు మన దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కాదు దేశానికి శుభసూచకంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు భారత రాష్ట్రపతిగా ఈరోజు దేశాన్ని బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రాష్ట్రం ఇప్పటికీ భ్రష్టు పట్టించింది. దాదాపు 70 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 2001లో తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలంగాణ కోసం విధంగా అయితే పుట్లాడి తెలంగాణ సాధించుకొని ఈరోజు తెలంగాణలో దేశంలో ఎన్నో అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతులకు కావచ్చు సంపన్న వర్గాలకు అన్ని వర్గాల సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలోనే ముందుంది. అదేవిధంగా దేశంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా దేశం మొత్తం విస్తరించే విధంగా కేసీఆర్ గారు చేస్తారని చెప్పేసి దసరా సందర్భంగా దేశ ప్రజలందరికీ అలాగే మా తెలంగాణ ప్రజలకు మా భీమగర్ మండల ప్రజలందరి తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. కేసీఆర్ గారి దేశ రాజకీయాలకు మేము మా భీమగర్ మండలం నుంచి స్వచ్ఛందంగా మేము స్వాగతిస్తున్నాము. జై భారత్. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుని మరి దేశంలో జరుగుతున్న అరాచకాన్ని మరి ఈరోజు కేసీఆర్ గారే నిర్మూలించగలని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి మరి భారతదేశాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలాగా ఆదుకోవాలని చెప్పేసి మరి ప్రజలందరి కోరిక మేరకు ఈరోజు పార్టీని ఆవిర్భవించడం అందరికీ శుభసూచకం. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవి కూడా అభివృద్ధించాలని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్ర తరఫున భీమకల్ మండల తరఫున నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇదే విధంగా భారతదేశం కూడా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈరోజు దసరా సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై తెలంగాణ. దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జాతీయ పార్టీని ప్రకటించడం జరిగింది. మా పార్టీకి నామకరణం భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడే మరి దేశంలో ఉన్నటువంటి రైతులు మరియు 39 రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ మన రాష్ట్రంలో అమలుపరుస్తున్నటువంటి ఉచిత విద్యుత్తు మన రైతు బంధు ఏదైతే ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని దేశమంతటా విస్తరించే విధంగా మన అధికారాన్ని దేశ ప్రజలందరూ ఇచ్చినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన రాష్ట్రంలో అమలుపరుస్తున్న అన్ని సంక్షేమ పథకాలను కూడా భారతదేశం అంతా కూడా విస్తరించాలని చెప్పి కోరుకుంటున్నాను. భగీరథ అనేక కార్యక్రమాలు దేశ ప్రజలందరూ రైతులందరూ కోరుకుంటున్నారు కాబట్టి వారు ఈ సందర్భంగా మరి పార్టీని ప్రకటించడం జరిగింది. మరి ముందు కూడా దేశానికి ఒక అధినేతగా ప్రభుత్వ అధినేతగా కూడా ఎదుగుదల కావాలని కోరుకుంటూ
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని ఈరోజు ప్రకటించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ దేశాన్ని పాలించడంలో విఫలమైన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశ ప్రధాని కావాలనే కోరిక తెలంగాణ ప్రజలలో దేశ ప్రజలలో ప్రబలంగా ఉన్నది. కాబట్టి ప్రజల ఆలోచన అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు జాతీయ పార్టీని ప్రకటించడం మనందరికీ గర్వకారణం. మున్ముందు కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలని దేశంలో అనేక వనరులు ఉన్నాయి. ఆ వనరులను వినియోగించడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఇప్పుడున్న జై కేసీఆర్.